హాయ్ అండి, అందరికి నమస్కారం. మా ఆర్పి నెల్లూరు చాప పులుసు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. మాకు పులుసు పెట్టి చేపల చరిత్రకే బ్రాండ్ అయిపోయాడు. నెల్లూరు చేపల పులుసు మీకు తెలుసు ఆల్రెడీ, ఆర్పిది చాలా ఫేమస్. కూకట్పల్లిలో స్టార్ట్ అయిన ఈ బ్రాంచ్ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు మా ఆర్పి. చాలా బ్రాంచ్లు పెట్టాడు, ఇది నాకు తెలిసి ఆరో బ్రాంచ్. హైదరాబాద్లోనే ఇది ఒక ఆరో బ్రాంచ్. అండ్ వైజాగ్లో పెట్టారు, అనంతపూర్లో పెట్టారు, చాలా ప్లేస్లో, బెంగళూరులో పెడుతున్నాడు. సో చాలా ప్లేస్లో బ్రాంచ్లు పెరుగుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఆర్పి. టేస్ట్ లేకపోతే మేబీ ఎన్ని బ్రాంచ్లు రావు కదా. సో ఆ టేస్ట్ దగ్గర, క్వాలిటీ దగ్గర కష్టపడుతున్నాడు. ప్రేక్షకులు ఆశీర్వదిస్తున్నారు, ఆదరిస్తున్నారు. సో ఇలాగే మా ఆర్పిని, మన నెల్లూరు చేపల పులుసును ఆదరించండి, మన ఆశీర్వదించండి. కొంచెం మా ఆర్పికి ఏంటంటే కొంచెం తెలుసు కదా, మీరు చాలా స్కిట్ చూసినట్టు తిక్కలోడు అనమాట. కొంచెం లౌకే తెలియదు వీడికి, ఓవర్ యాక్షన్ ఎక్కువ అనమాట. ఏదో వాడు అన్నదే నమ్ముతాడు, వాడు అన్నదే చేస్తాడు, వాడు మనసులో అనుకునేది చేస్తుంటాడు. సో మేము ఎప్పుడు బాధపడుతుండే వాళ్ళం, ఏంటి వీడు తిక్కలోడు, వీడు కోపంతో, అంటే మా ఫ్యామిలీలో, జబర్దస్త్ ఫ్యామిలీలో అందరూ అంతో ఇంతో సెటిల్ అయ్యారు. వీడే కొంచెం కోపిస్టి బాగా గ్రౌండ్ టు గ్రౌండ్లో ఉంటాడు ఎక్కువ. కొంచెం సెటిల్ అవ్వలేదు, ఒక బాధ ఉండేది మా అందరికి. దేవుడి దేవుళ్ళ మీరందరూ వాడిని ఆశీర్వదించారు. వాడు పెట్టిన నెల్లూరు చేపల పులుసు బ్రాండ్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఈ రకంగా వాడు సెటిల్ అయ్యాడు అనేది ఒకటి, అదే ఫ్యామిలీ మెంబర్గా మాకు తమ్ముడికి ఆశీర్వదిస్తారని ఒక హ్యాపీనెస్ ఉంది. సో థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఇంకా ముందుకు వెళ్ళాలి. క్వాంటిటీ క్వాలిటీ పోయింది అనుకో, నేనే కాదు అశ్విని గారు చెప్పిన వాళ్ళకి. సో ఆ క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ, ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అమ్మ. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ ఒకసారి టేస్ట్ చేయండి. డెఫినెట్లీ మేము అందరం టేస్ట్ చేసాం కాబట్టి ఇంత ధైర్యంగా వచ్చి ముందు చెప్తున్నాం. టేస్ట్ చేయండి, బాగుంటుంది. బ్లెస్ చేయండి వీళ్ళంతా. నెల్లూరు అంటేనే రుచులకి ఒక ఒక అడ్డ అంటారు యాక్చువల్గా. అలాంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరు పెట్టి ఈ రోజున అంచెలంచెలుగా ఎదగటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందాడు అన్నట్టు కోపిస్తే కానీ మనసు మటుకు బంగారం అబ్బా. మామూలు మనసు కదా, అంటే ఇంకా మనసులో పెట్టుకున్నాడంటే ఇంకా ఏదన్నా సాధించే వరకు నిద్రపోడు. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లేట్ అవుతుందేమంటే నువ్వు రావాల్సిందే, నువ్వు రావాలి. ఇంకా ఆ ప్రేమ అలాంటిది అనమాట. అండ్ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ అండి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ నన్ను పిలవాలి యాక్చువల్గా, నేను వస్తానని చెప్పా. ఒకసారి నాకు పంపించాడు కర్రీ, ఇది చాలా బాగుంది, నెక్స్ట్ బ్రాంచ్కి ఎప్పుడన్నా నేను వస్తాను ఆర్పి అని అంటే వితిన్ 2 డేస్లో ఫోన్ చేసి నెక్స్ట్ బ్రాంచ్ ఉంది ఓపెనింగ్ అన్నాడా. బ్రాంచ్ అంటే నీకేదో స్కిట్ చేసినంత ఈజీగా చెప్తా అంటే లేదన్నా రెడీగా ఉంది అన్నాడు. నాకు అసలు నెల్లూరు చేపల పులుసుతో జనాలు ఎట్లా వాడుతున్నాడు, బ్రాంచ్లో ఓపెన్ చేసిన మమ్మల్ని కూడా అట్లే వాడుతున్నాడు. ఎనీటైమ్, ఎందుకంటే ఫ్యామిలీ ఆర్పి అంటే మా అందరికి చాలా చాలా ఇష్టం. తన ముక్కుసుటి తత్వమే మాకు అందరికి ఇష్టం. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా 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 మంచి మంచి బ్రాంచెస్ ఓపెన్ అయ్యి నెల్లూరు ఒక పేరుని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని ప్రతి ఏరియాలో, ప్రతి డిస్టిక్లో వెళ్ళిపోలేదు, తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో వచ్చేవాడికి మనస్ఫూర్తి దొరుకుతుంది. ఆల్ ది వెరీ. బేసిక్గా మేము ఇక్కడ ఉంటాము, లండన్లో ఉంటాము. సో మేము వీడియోస్ చూసి, సో ఈ పబ్లిసిటీ మొత్తం చాలా టేస్ట్ బాగుంది, ఇక్కడ ఉండే మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నారు, చాలా బాగుందని చెప్పారు. సో నేను అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను నేను. సో ఇండియాకి వచ్చినాక సో ఆర్పి సార్ని కలిసి కొంచెం ఫ్రాంచైజ్ ఇస్తే అని అప్పుడే స్టార్టింగ్ నేను అడిగాను. కాకపోతే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేయము, కొంచెం టైం పడుతుందని చెప్పారు. సో దాని తర్వాత కాల్ బ్యాక్ చేశారు సార్ వాళ్ళే. చేసి మేము ఒక 3 మంత్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసి, సెటర్స్ చూసి, సార్ వాళ్ళకి చూపించి, సో ఫైనల్గా మియాపూర్ ఓకే అయింది. సో ఈరోజు 28th గ్రాండ్ ఓపెనింగ్ అయింది. మేము నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫ్రాంచైజ్ మియాపూర్లో తీసుకున్నాము. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ తప్పకుండా విజిట్ చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, చాలా చాలా బాగుంది. మాకు అంత నచ్చింది కాబట్టి మేము ఫ్రాంచైజ్ తీసుకున్నాము. అండ్ అందరికి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ, ఇప్పటి వరకు ఇంత పెద్ద హిట్ చేసిన వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ. మంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హౌసింగ్ బోర్డులో ఉంది, అమీర్పేటలో ఉంది, మణికొండలో ఉంది. బయట అనంతపురంలో 2 ఫ్రాంచైజీలు ఇచ్చాం. ఫస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ ఫ్రాంచైజీ మన మియాపూర్ బ్రాంచ్, ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్డు, ఓల్డ్ పిఎస్ రోడ్డు, మియాపూర్ క్రాస్ రోడ్డుకు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది, ఓయా చందానగర్ రోడ్డు అనమాట ఇది.
అయితే మనం ఎలాంటి వాళ్ళకి ఫ్రాంచైజీలు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆఫీస్కి రావడం జరిగింది. మన ప్రత్యుష కానీ అవినాష్ రెడ్డి కానీ ఇద్దరు రావడం, వాళ్ళకి ఎంత ఇష్టమో చెప్పడం. ఎందుకంటే వేనన్న అశ్వరం నిలిపిన తర్వాత ఎందుకు ఇది పెట్టానంటే, ప్రత్యేకించి మాకు కొన్ని వందల ఫోన్లు ఫ్రాంచైజీ నుంచి అంటే ఫ్రాంచైజీ కోసం చేస్తుంటారు. అంటే ఎంత డెడికేషన్గా, ఎంత డిసిప్లిన్గా, ఎంత ప్యాషన్గా ఒక ఫ్రాంచైజీని తీసుకోవాలనేది మీకు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఒక 2 మంత్స్ క్రితమే మాకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా నుంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకొని దాని నుంచి ఈరోజు హైదరాబాద్లో ఫస్ట్ ఫ్రాంచైజీ మియాపూర్ అవినాష్ రెడ్డి తీసుకోవడం జరిగింది. సో అనుకున్నట్టుగానే దాన్ని దక్కించుకోవడం, ఆ కర్రీస్ కూడా మేము ఎలా అయితే చెప్పామో ఒక మాస్టర్ ద్వారా వాటిని క్రియేట్ చేసుకొని మేము ఏదైతే మ్యాన్ పవర్ ఇచ్చామో, మేము ఏదైతే మాస్టర్ని ఇచ్చామో వాళ్ళ పరిధిలో చక్కగా మంచి ఫిష్ కర్రీ చేసి ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. స్మెల్ కూడా మీ అందరికి వస్తుంది. కాబట్టి ఫ్రాంచైజీలు తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా డెడికేషన్గా ఉండాలి. అంటే మాకు కొన్ని వందల మంది ఫోన్ చేస్తారు. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, ఫ్రాంచైజీ తీసుకోవడం అంటే ఏదో డబ్బులు కట్టో లేదా ఇంకోటి చేసో కదండి, డెడికేషన్గా మాకున్న పేరుని నిలబెడుతూ ఇలా ముందుకెళ్తూ ఉంటే మాకు కూడా ఫ్రాంచైజీ ఇవ్వాలనిపిస్తుంది. మన నెల్లూరు చేపల పులుసు అనంతపురంలో ఎంత ప్రపంచం సృష్టించిందో అందరికీ తెలిసిందే, ఇక్కడ కూడా సృష్టించబోతుంది ఆల్రెడీ అందరికీ తెలుసు. మనం ఇంతకుముందు అన్ని వీడియోస్లో కూడా చూసాం. నెక్స్ట్ నెల్లూరు పెద్దారెడ్డి ఫ్రాంచైజీస్ నుంచి నెక్స్ట్ తాడిపత్రి, తర్వాత వచ్చేసి వరంగల్లు, తర్వాత కర్నూలు, తర్వాత బెంగళూరులో కూడా 2 ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు నేనంటే మరి ఏం బాంధవ్యమో తెలియదు కానీ మీడియాకి అంత ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు నా ప్రతిదీ ట్రెండింగ్లోకి వెళ్ళడానికి, ప్రతిదీ ప్రతి నోలంలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మీరు. మరి ఈరోజు కూడా ఈ ధనంగానే ఇన్ని ఛానల్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఫ్రాంచైజీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం అది హైదరాబాద్లో కావచ్చు, బయట జిల్లాలు కావచ్చు, బయట రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాలైనా పర్లేదు, మనకు ఆల్రెడీ కువైట్ కూడా ఓకే అయింది, అది నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పరిస్థితులు అవన్నీ చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, 9032333278. మీరు ఎవరైనా టైం పాస్ చేయకుండా, మీ టైము మా టైము వేస్ట్ చేయకుండా సిన్సియర్గా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఇలాంటి ఒక ఫ్రాంచైజీ పెట్టాలనుకుంటే మాత్రం 9032333278 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు వచ్చి హైదరాబాద్లో కలవచ్చు, లేకపోతే మీకు డీటెయిల్స్ కావాలంటే మా ఆఫీస్ నుంచి మీకు చెప్తారు. మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదు అంటే ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే మీరు కొన్ని మాకు ఎలాంటి రీజన్స్ ఉన్నాయని కూడా మీరు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. సో ఇక మీదట వచ్చే ఫ్రాంచైజీలు కూడా ఇలానే ముందుకెళ్ళాలని. మన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నాకు ఇంకా సంతోషంగా అనిపించింది, మాది ఉపాసన గారు తీసుకెళ్లారు, రామచరణ గారు, అదేవిధంగా చిరంజీవి గారి ఫ్యామిలీ, చిరంజీవి గారి యొక్క ఫ్యామిలీ తినడం జరిగింది, అదేవిధంగా శ్రీకాంత్ గారు, అదేవిధంగా సీరియల్ సంబంధించిన పలు ఆర్టిస్టులు. రీసెంట్గా నాకు సంతోషంగా అనిపించింది ఏంటంటే బాలకృష్ణ గారు తీసుకెళ్ళడం జరిగింది. నేను మా యొక్క మణికొండ బ్రాంచ్లో ఉండగా అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అసిస్టెంట్లు రావడం, అక్కడ నాకు ఆ విషయం తెలియడం చాలా సంతోషంగా అనిపించింది. మన యొక్క నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళింది అంటే అది బాగాలేకపోతే ఎవరు తీసుకోరు, అది నిజం కాకపోతే నేను అబద్ధాన్ని నిజం చేయాల్సిన అవసరం నాకు లేదు. సో ఇలా స్టార్లు కూడా మన చేపల పులుసు తింటున్నారు అంటే ఎంతో కొంత అందులో గొప్ప రుచి ఉంటే తప్ప వాళ్ళు ఎవరో స్వీకరించరు. ఎందుకంటే వాళ్ళు గొప్ప గొప్ప ఫుడ్లు తినేవాళ్ళు, అత్యద్భుతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేవాళ్ళు. ఏదో మన చేపల పులుసు పెడితే తినే వ్యక్తులు కాదు వాళ్ళు, వాళ్ళ రేంజ్ వేరు. అలాంటిది మన చేపల పులుసు ఎంతమంది తీసుకెళ్తున్నారంటే అది మనందరికీ గర్వకారణం. ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు గురించి చాలామంది నెగిటివ్గా కామెంట్స్ రాయడం, కావాలని ట్రోల్స్ చేయడం, కావాలని మీమ్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీకు తెలుసు నా నెల్లూరు చేపల పులుసు గురించి, మీరు తీసుకెళ్ళి మీ అమ్మకు పెట్టి మీ అమ్మ ముందు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేయండి, మీ అమ్మ మిమ్మల్ని చొప్పు తీసుకుని కొడుతుంది. మా నెల్లూరు చేపల పులుసు వీళ్ళు కూడా కొంత ఖర్చు పెట్టి దీన్ని తీసుకున్నారు, ఖర్చు పెట్టి దీన్ని పెట్టుకున్నారు. వీళ్ళకి నెల్లూరు చేపల పులుసు నచ్చకపోతే ఎవడు పెట్టుకోడు, ఇది నాది కాదు ఫ్రాంచైజీ, వీళ్ళు నా దగ్గర తీసుకున్నారు ఫ్రాంచైజీ. అనంతపురం వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు పెట్టి తీసుకున్నారు, నేను పెట్టి నమ్మించడం కాదు, నా దగ్గర డబ్బులు ఇచ్చి ఫ్రాంచైజీలు తీసుకున్నారంటే వాళ్ళకి టేస్ట్ నచ్చకపోతేనో, వాళ్ళ కుటుంబం తినకపోతేనో, వాళ్ళకి నచ్చకపోతేనో ఎవరు ఏదో ఏదో సరదాగా ఖర్చు పెట్టి ఏ ఫ్రాంచైజీ తీసుకోరు. కాబట్టి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని ఎవడో ఆపలేడు, ఎవడో దాని దరిదాపుల్లోకి రాలేడు. ఇప్పటివరకు పుట్టినోట్లో ఇంత సెన్సేషనల్, ఇంత చరిత్ర సృష్టించిందంటే
ఇది కేవలం టేస్ట్తో సంబంధించింది, శుచి శుభ్రతో టేస్ట్ సంబంధించింది, మా నెల్లూరు పెద్దరెడ్డి చేపలకు సంబంధించినటువంటి నిజాయితీకి సంబంధించింది. భవిష్యత్తులో వచ్చే ప్రతి ఫ్రాంచైజీకి మీ మీడియా తరఫున నాకు సపోర్ట్ ఉండాలని, ఇలానే మంచి మంచి ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ 9032333278 ఈ నెంబర్కి కాల్ చేయండి. టైం పాస్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.